హాయ్ మ్యామ్, మేము చూడబోతుంటే ఇప్పుడేమో బాబు గారు జైలు నుంచి బయటకు వచ్చారు. నారా లోకేష్ గారు ఏమో మేమంటే ఇట్లా చూపిస్తాం మా నాన్నగారు బయటకు వచ్చారని చెప్పి అడుగుతున్నారు. ఏం చూపిస్తారండి? మళ్ళీ ఓ వారంలో వెళ్ళిపోతారు కదా జైలుకి, ఇంకేం చూపిస్తారు? ఆయన బయటకు వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు? ఇంకా జైలుకి ఇంకా చాలా ఉన్నాయి ఆయన మీద కేసులు. ఆ కేసులతోనే అక్కడే ఉండమని చెప్పండి ఆయనకి, జైల్లోనే. ఇక్కడ చేసేది ఏం లేదు ఆయనకి. వెళ్ళి మొన్నే హాస్పిటల్లో కన్ను చూపించుకున్నారు, అన్ని ఏమేమి ఉన్నాయో అన్ని చూపించుకొని వెళ్ళి జైల్లో కూర్చోమని చెప్పండి ఆయనకి. మేడం, ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పండి. ఏం మంచి జరిగింది? ఆయన వెళ్ళి వెళ్ళి సినిమాలు చేసేసుకుంటారు, గెలిచి ఏం చేస్తారు? ఇంకా ఏం లేదు, నాలుగు రోజులు ఆయన ఇలాగే తిరుగుతాడు ఆయన, అంతే. నాలుగు రోజులు ఇలా తిరిగి ఆ సినిమాలు ఏదో చేసుకొని వెళ్ళిపోతాడు ఆయన, అంతే తప్ప ప్రజల గురించి ఏం చేయడు ఆయన. చేసేదంతా జగన్మోహన్ రెడ్డి గారే సినిమాలు అంటున్నాను. ఇంకా ప్రజల గురించి చెప్పేది చేసేది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే. మేడం, ఇప్పుడు ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆడే పెద్ద సైకో, మూడు పెళ్లి చేసుకున్న సైకో, పెద్ద సైకో వాడేగా. ఇంకెవరున్నారు? ఇంకెవరున్నారు? ఏపీలో అయినా హైదరాబాద్లో అయినా రెండు రాష్ట్రాల్లో అయినా పెద్ద సైకో తనే. అందుకే సభల్లో ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటాడు సభల్లో మాత్రం. 170 సీట్లలో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పాను అని అంటున్నారు. తనకు వచ్చాయా? తను నుంచున్నాడుగా, ఎన్ని సీట్లు వచ్చాయి తనకి? రాలేదుగా. తనకి ఏమైనా సీట్లు వచ్చాయా? ముందు నుంచే నీ మాట్లాడమని చెప్పు. తెలంగాణలో నుంచున్నాడు కదా, చూద్దాం. ఒక సీట్ అయినా వచ్చిందేమో చూద్దాం అక్కడ.